ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న ఇళ్ల స్థలాల్లో కనీస వసతులు ఏర్పాటు చేసి వెంటనే లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని సిపిఎం నాయకులు కోరారు. గురువారం నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు నిరసన తెలియజేశారు. ఈ మేరకు తహసీల్దార్ వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఉన్న కంప చెట్లను తొలగిస్తే కనీసం గుడిసెలైనా వేసుకుంటామని వాపోయారు. ఈ విషయమై ఎమ్మెల్యేకు ఉన్నతాధికారులకు చెప్పినా సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా జగనన్న ఇళ్ల స్థలాల్లో కనీస వసతులు కల్పించకుంటే సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మంగళ పుల్లయ్య, అనంతసాగరం మండల సిపిఎం కార్యదర్శి అన్వర్ బాషా లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇప్పుడికైనా మీరు హౌసింగ్ బోర్డు లేకపోతే ఎండిఓలో చేయించండి. ఇప్పుడు ఇప్పుడు కృషి చేసుకొని చెట్లు అయిపోతారు. మీరు మీరు వచ్చినా ఇంకిపోయినా అంటే రెండు సంవత్సరం ఏం చేస్తారా? ఏదో చేస్తారని ఏదో చూసాం. ఇప్పుడు దాకా ఇప్పుడు నిధులు చూసాము. ఇప్పుడు తెచ్చింది సిద్ధపడున్నారు. అక్కడ పరిష్కరిస్తారని కాదు, ఈ రకమైనటువంటి పరిస్థితి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉంది. మీరు కూడా తీసుకెళ్ళండి. మీరు తక్షణమే కంబ చెట్లు తొలగించకపోతే పెద్ద మన గౌరవ మ్యాజిస్ట్రేట్ గురించి చెప్తాను, తొలగించకపోతే నిరవధిక నిరాహార దీక్షలు అందరితో పెడతాం కూర్చుంటాం కార్యక్రమం. ఎమ్మెల్యే గారు చెప్తే నెల రోజుల్లో మీకు మంచి నీళ్లు కానీ కరెంట్ పోల్స్ కానీ ఇస్తామని చెప్పి డాక్యుమెంట్ మీరు గారు మీరు మరి చెప్తారే జగనన్న సేవకుడు, అలుపెరగని నాయకుడు, సింహపురి ముద్దుబిడ్డ, మా ప్రీతమ నేత, మాజీ మంత్రివర్యులు, నెల్లూరు నగర శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ దత్తప్రకాష్, 54వ డివిజన్ వైఎస్ఆర్ సిపి నాయకులు.